ఇక నేను ఈ ఊళ్ళో మ్యారేజ్ అసెంబ్లర్గా ఉండి ఏం పీకినట్టు. తప్పుగా అనుకోకుండా ఫోన్ వస్తే సైగ చేసుంటాడంతే. అంతే కదా, అయినా నాకు టెన్షన్ గా ఉంది, వెంటనే నేను బారుకు వెళ్ళాలి. నువ్వు తప్పక లోకల్ అయితే ఇక్కడే మాట్లాడు, ఎస్టీడీ అయితే డబ్బాలకు పో. పవన్ కళ్యాణ్. కార్తిక్ సార్, అయ్యో అందంగా ఉన్నప్పుడే అనుకున్నాను సార్, చెయ్యండి సార్, కూర్చోండి. ప్రపంచంలోనే నన్ను పవన్ కళ్యాణ్ అనిపించిన రెండో వ్యక్తి మీరే సార్. ప్రియా, ఇదిగో తీసుకొస్తాను. నేనే బస్ స్టాప్ లో నుంచోమన్నాను, కాలేజ్ బస్ వచ్చిన వెళ్ళొద్దని చెప్పాను. నేను వెళ్ళి పంపిస్తాను, ఎంతసేపు అయినా మాట్లాడుకోండి. నేను నాకొట్ల ఉన్న ఇడ్లీ వడ బొండా బచ్చి అట్టిపళ్ళు అన్ని తిని లేట్ గా వస్తాను. ఏం సో పాడుతున్నారు సార్? కుమకుమలాడుతుంది. ఏం సార్ ఈ కటింగ్ విచిత్రంగా ఉంది. ఫ్యాషనా? పన్నెండు వేదవులు మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్ తీయకండి. ప్రియా, కార్ కీ కోసం ఇల్లంతా వెతుకుతున్నారు, మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళు. ఎక్కడికి అర్జెంట్ గా వెళ్తున్నారు? ఫోన్ చేయాలి. ఒకతను ఐఎస్డి చేస్తున్నాడు, రండి అలా వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓరా, తిన్నావు చాలేదా? మళ్ళంటి మగవాళ్ళందరికీ కొట్టుకుంటూ కలిసిపోవడం బావలేగా. మీరెవరు ఫోన్ చేయబోతున్నారు? విషయం చెప్పండి, నేను టకటక వెళ్ళి చెప్పేది వచ్చేస్తాను. ఎందుకు ఒకటిన్నర రూపాయలు వేస్ట్ చేసుకుంటారు? ఈ బంతికి ఒక చావనంటుంది. నిన్ను మీట్ అవుతానని చెప్పాను కదా, అంతలోనే తొందర ఏంటి? ఇదేనా ఐఎస్డి? నీ పని అయ్యాక నేను లోకల్ చేసుకోవచ్చా? ఏంటి కార్తిక్? మీరన్నా వద్దన్నా, ఆవిడ డిఎస్పీ గారు అమ్మాయి. ఓ, నాయుడు గారు అమ్మాయా? మీ బాబు స్టేషన్ లో నాకొకటి ఇచ్చాడు, ఇప్పుడు నేను నీకు ఇంకోటి ఇస్తాను, వెళ్ళే మీ బాబుతో చెప్పుకో. రేయ్ పోరా. పోలేదంటే? అన్నా వద్దన్నా, వదిలే అన్నా. వీడికి సరిపడినట్టుంది, నీకు అరగంటలో హాస్పిటల్కి వెళ్తాడు. అయ్యో బస్ వచ్చేసింది. నువ్వు వెళ్ళు ప్రియా. ఎవరది వీరైన అంత ధైర్యంగా కుట్టిపోతున్నాడు? మరి నా మీద చేసుకుంటే ఊరుకుంటారా? భద్రకు 2000 ఖర్చు పెట్టి సిటీ నుంచి బైక్ రౌడీని పిలిపించి వాడి చెత్త కొట్టించాను చూసావా? పౌరుషులో నేను బొబ్బిరి పులిని తెలుసా? అవును, ఈ కొట్లో నేను స్పెషల్ టీ అడిగితే సాదా టీ ఇచ్చింది ఎవరు? నేను ఇవ్వాల. నువ్వు ఇచ్చావు? చంపేస్తాను ఎవరుకున్నారు. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం. ఏంటమ్మా ఇది, నీ కళ్ళు కనిపించట్లేదు? శుభకార్యం కోసం గుడికి వస్తే ఇలా నేలపాలు చేస్తావు? క్షమించండి అమ్మా. కూతురు పెళ్లి కోసం శుభలేఖలు వేయించి మొదటి శుభలేఖ పూర్తి చేయించడానికి తీసుకొచ్చాను, ఇలా చేసావే. హలో హలో ఉదయ్ బార్ గారా? అవును, మీరు? నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను.